సౌందర్య లహరి రచన ఆదిశంకరాచార్యులు చదువుతుంది శృతి ఇక ఈ రోజటి ఎపిసోడ్ మొదలు పెడదాం దానికంటే ముందుగా ఇంతకు ముందు ఎపిసోడ్స్ ఎవరైనా వినకుంటే ఆ ఎపిసోడ్స్ విన్న తర్వాతనే ఈ ఎపిసోడ్ వినండి అప్పుడే మీకు క్లుప్తంగా అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్ ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం పువ్వుకి శబ్దం ఎప్పుడూ లేదు కానీ ఇక్కడ రహస్యం ఎక్కడ తాగి ఉన్నదంటే పువ్వు ఉన్నదంటే ప్రాణం ఉందని గుర్తు ఎక్కడ పువ్వు ఉంటే అక్కడికి తుమ్మెద వస్తుంది తుమ్మెద జూంకారం చేస్తుంది ధని చేస్తుంది పువ్వు నుంచి మకరందం త్రాగేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది అందుకని ధ్వని కూడా పువ్వును ఆశ్రయించే ఉంది పువ్వులో తేనె ఉంది కాబట్టి మకరందాన్ని ఆస్వాదించేటప్పుడు తుమ్మెద చేసింది అందుకని తుమ్మెద ద్వారా ధ్వని కూడా వచ్చేస్తుంది ఆ ధ్వని పువ్వు కోసం వచ్చింది కాబట్టి పువ్వుదే అందుకని ఆ శబ్ద తన్మాత్ర కూడా పువ్వులోకి వెళ్లిపోయింది ఈ ఐదు తన్మాత్రలు అమ్మవారి చేతిలోనూ బాణాలుగా ఉంటాయి మన్మధుని చేతిలోనూ బాణాలుగా ఉంటాయి ఉండి మన్మధుడు ఏం చేస్తున్నాడు మన్మధుడు వసంతుడిని తనకు సామంతుడిగా స్నేహితుడిగా పెట్టుకున్నాడు చైత్ర వైశాఖ మాసాలు ఉన్నప్పుడు వసంత ఋతువు వస్తుంది చెట్లు చిగురిస్తాయి ఎక్కడ చూసినా చల్లగా ఉంటుంది ఎక్కువ వేడి ఉండదు చాలా శోభ ఉంటుంది అటువంటి చైత్రమాసం వసంతుడిగా ఉంటాడు మలయ మారుతమని చెట్ల కొమ్మల నుంచి వచ్చే చల్లని గాలిని మన్మధుడు రథంగా చేసుకుంటాడు ఆయన గంధపు చెట్ల నుంచి వచ్చే గాలి అనే రథమెక్కి వస్తాడు అమ్మా మన్మధుడి దగ్గర బలమైనవి ఏమున్నాయి ధనస్సు చూస్తే పువ్వులతో చేసిన ధనస్సు వింటినారిని చూస్తే తుమ్మెదలతో తేనెటిగలతో చేసిన వింటినారి బాణాలు చూస్తే ఐదు పువ్వుల బాణాలు స్నేహితుడిని చూస్తే వసంతుడు రథం చూస్తే గంధపు చెట్ల మీద నుండి వచ్చే గాలి దాని ఇష్టం వచ్చిన వైపు అది పోతుంది కానీ ఈయన వెళ్లమన్న వైపుగా ఆ రథం వెళ్ళదు ఆయనకు ఇన్ని అవకరాలు ఉన్నాయి పోని మన్మధుడు చాలా బలవంతుడని అందామంటే అనంగో విజయతే అసలు ఆయనకు శరీరమే లేదు అమ్మా నువ్వు ఆయనను హిమగిరి సుతవై చూశావు అంటున్నారు శంకరాచార్యులవారు ఆవిడ పర్వతానికి కూతురుగా హైమవతిగా ఉన్నప్పుడు పరమశివుణ్ణి భర్తగా చేసుకుందామని తపస్సు చేస్తుంటే పరమశివునిలో కామోద్రేకం కల్పిద్దామని మన్మధుడు బాణాలు వేశాడు పరమశివుని మీద బాణాలు వేయగలిగిన మునగాడ మన్మధుడు వెంటనే పరమశివుడు తన మూడవ కన్ను తెరిచాడు మన్మధుడు భస్మరాశి అయి కింద పడిపోయాడు పార్వతీదేవికి వివాహమైన తర్వాత భర్తగారు కాల్చేసిన శరీరాన్ని మళ్ళీ తిరిగిచ్చేస్తే ఆయన చేసిన పనిని ఈవిడ అతిక్రమించిందని అనిపించుకోవలసి ఉంటుంది అందుకని రతీదేవి వచ్చి పార్వతీదేవిని ఆశ్రయించినప్పుడు అమ్మవారు మన్మధునికి శరీరం ఇవ్వలేదు కాని బతికించింది ఇప్పుడు మన్మధుడు ఒక్క రతీదేవికి మాత్రమే కనబడేలా బతికించింది అందుకని మన్మధుడికి అసలు శరీరం లేదు శరీరం లేకుండా ఉంటాడు ప్రతీదేవికి మాత్రం కనపడతాడు శివుడు కాల్చేశాడు కాబట్టి తాను మన్మధునికి శరీరం ఇవ్వదు మన్మధునికి ఆ శక్తిని ఇవ్వడం కోసమని అమ్మ ఒకసారి తన ఓరకంటితో చూసింది అలా చూసేటప్పటికీ మన్మధునికి ఇంత శక్తి వచ్చేసింది ఇప్పుడు మన్మధుణ్ణి జగత్తుని క్షోభ పెట్టేస్తున్నాడు ఆయన పేరే మన్మధుడు మనస్సును మదించేస్తాడు ఆ మన్మధ బాణాలు వచ్చి పడ్డాయంటే ఋషులంతటి వాళ్ళు తల్లడిల్లిపోతారు ఇన్ని బలహీనతలు ఉన్నా మన్మధుడు ఎలా బలవంతుడైపోయాడు ఆయన మీద అమ్మవారి కంటి కొసచూపు పడింది అంతే ఇంత బలం వచ్చింది ఇప్పుడు మన్మధుని చేతిలో ఉన్న బాణాలు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయనుకోండి ఏమవుతుంది అమ్మవారు కూడా ఇలాగే బాణాలు వేసి మనస్సుని మదించేస్తుందా ఆవిడ అలా మదించదు మన్మధుడు వేసిన బాణాల చేత మనిషి బాధపడుతున్నాడు ఆ బాధ పోవాలంటే ఆ బాణాలను అమ్మవారి చేతుల్లో చూడాలి అందుకని దదాన తృణిమపి అమ్మ ఆ చెరుకువింటిని ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు అమ్మవారు చెరుకువింటిని పాశాన్ని పట్టుకుంది ఇప్పటి వరకు ఇంద్రియాలు మన్మధుని చేతిలో బాణాలు ఉన్నంతసేపు మిమ్మల్ని లోకం వైపు తిప్పి బాధపెట్టాయి ఒక్కసారి అమ్మ పాదాల దగ్గరకు వెళ్ళి నమస్కరించినట్లయితే ఆవిడ వెంటనే పాశం వేసి మిమ్మల్ని తన దగ్గరకు లాక్కుంటుంది భక్తి పాశంగా మార్చేస్తుంది ఆ అమ్మ పాదాలే పట్టుకు తిరగాలని కోరిక పుడుతుంది ఇప్పుడు పుణ్యం పెరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు శత్రువుల్లా ఉన్న ఇంద్రియాలు అమ్మవారి సేవకు వినియోగించబడతాయి లోకం వైపు తిరిగితే మీకు కామ క్రోధాలని రెండు వస్తాయి అమ్మవారు అందుకే చెరుకు ఇల్లు పట్టుకుంటుంది చెరుకులో అంతా తీపిదనమే ఉంటుంది మనస్సు ఎప్పుడు సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటుంది దానికెప్పుడు ఇంద్రియాల సుఖం వైపే అభిలాష అమ్మవారు సుఖదుఖాలను చేసి కోర్కెలనే పాశాలు వేసి మిమ్మల్ని తిప్పుతూ ఉంటుంది అప్పుడు చెరుకు వింటి పాశం అమ్మవారి చేతుల్లోకి వెళ్ళినట్లయితే వీటిని మీరు చూస్తే అమ్మవారు ఆ పాశాలను భక్తి పాశంగా మార్చి మిమ్మల్ని తన పాదాల దగ్గరికి లాక్కుంటుంది ఇప్పటి వరకు సుఖం దుఃఖమని లోకంలో తిరిగిన మనస్సు మారి అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలండి ఆ తల్లి పాదాల మీద శిరస్సు వంచి నమస్కారం చేస్తుంటే ఎందరో భక్తులు పూజ చేసిన ఆ పూల వాసన అమ్మవారి పాదాలకు అంటిన పారాని వాసన ఆ పాదాలకు పూజ చేసిన కుంకుమ వాసన అమ్మవారు మెడలో వేసుకున్న పెద్ద పుష్పమాల వాసన అమ్మవారి పుష్పమాలలోని పుష్పాల మకరందం తాగుదామని వచ్చిన తుమ్మెదల ఝూంకారం ఇవన్నీ అనుభూతిలోకి వస్తుంటే అమ్మవారి పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నప్పుడు ఎంత ఆనందమండి అంటాడు ఇప్పుడు ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి బయట తిరగడం మానేస్తున్నాయి అమ్మా అందుకని నీ చేతుల్లో ఉన్న ఆయుధాలను నేను దర్శనం చేస్తున్నాను అన్నారు శంకర్లు ఇప్పుడు మన్మధుని చేతిలో ఉన్న ఆయుధాలు అమ్మవారి చేతుల్లోకి వెళ్లేటప్పటికీ మిమ్మల్ని ఉత్తమమైన వైపు నడిపించేస్తాయి మనస్సు మిమ్మల్ని దుఃఖంలో తిప్పడానికి ఉదయం లేచినప్పటి నుంచి ఇంద్రియాలను అడ్డుపెట్టుకుంటుంది అలా తిప్పి తిప్పి మిమ్మల్ని అలసట పెట్టేస్తుంది చివరకు అది కూడా అలసిపోతుంది ఇక దానికి సుఖం కావాలి కాబట్టి ఇంద్రియాలను తనలో పెట్టుకొని తాను వెళ్లి ఆత్మలో కూర్చుంటుంది మీరు గాఢ నిద్రపోయారనుకోండి ఇక మనస్సు లేదు మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది అప్పుడు మీకు సుఖమంటే ఏమిటో తెలియదు మీరు లేచారంటే మనస్సు లేచిందన్నమాట అందులో ఉన్న ఇంద్రియాలు లేచాయి మీరు నిద్రపోయినప్పుడు లేనిదేది మనస్సు ఆ మనస్సు లేకపోతే మీరు సుఖపడిపోయారు మనస్సు ఉన్నట్లయితే సుఖదు మీకు ఏది ఇష్టమో అది సుఖమని మీకిష్టం కానిది కష్టమని రంగులు మార్చేసి కాసేపు సుఖాన్ని దుఃఖమని దుఃఖాన్ని సుఖమని చెప్తూ ఉంటుంది ఈ శరీరాన్ని ఇంద్రియాలను అడ్డుపెట్టుకొని సుఖ దుఃఖాలతో మిమ్మల్ని అలసడు పెట్టేసిన మనస్సు ఒక్కసారి చెరుకువిలు రూపంలో అమ్మవారి పాదాలలోనికి లయమైపోతే మీరు ఆనంద స్వరూపులై నిలబడిపోతారు ఒక్కసారి అమ్మవారు పట్టుకున్న వాటి వైపు మీరు చూసి నమస్కరించినట్లయితే వెంటనే మిమ్మల్ని అమ్మవారు ఉద్ధరించేస్తుంది అమ్మ సంహరించిన సదాశివుడు ఉన్నాడే అటువంటి పరమశివుని పురుషిక స్వరూపం నువ్వు అన్నారు అంటే అహంకార స్వరూపురాలు అంటే పరమశివునికి అహంకారం గర్వం ఉంటాయని కాదు శివుడు తనని తాను శివుడు అని గుర్తుంచుకోవడం అహంకారం అహంకారం అంటే నేను అనడం ఆయన అలా అనడు ఆయన ఎప్పుడు నిర్గుణ బ్రహ్మంగా ఉంటాడు అందుకే మీరు పరమశివుని పరిశీలించినప్పుడు ఆయన ఎప్పుడు అరమోడ్పు కన్నులతో ఉంటాడు తనలో తాను రమించిపోతూ తాను ఆత్మస్వరూపుడై తానొక్కడే అయి సంతోషిస్తూ ఉంటాడు అటువంటి వాడిలో అమ్మ శక్తి స్వరూపమై ఆయనను కదిపి తల్లిదండ్రులుగా వారిద్దరూ వచ్చి కూర్చునేటట్టు ఆయనలో కదలిక కల్పించి నేను అన్న శివుని స్వరూపమేది ఉందో దాన్ని మారుస్తుంది ఇప్పుడు అయ్యవారు అమ్మవారు అని ఇద్దరు లేరు ఆయనే ఆవిడ ఆవిడే ఆయన అయ్యవారు అమ్మవారు విడివడరు పురత్రయే క్రీడతి జీవయంత తటస్థం చాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు మనం ఎప్పుడు మూడింటిలోనే తిరుగుతుంటాం అవి జాగృత్ స్వప్న సుషుప్తి అనేవి జాగృత అంటే ఇంద్రియాలు బయటకు వస్తాయి ప్రపంచమంతా అనుభవిస్తాం స్వప్నలో మనస్సు ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది ఏవేవో కనిపించినట్టు ఏవేవో పనులు చేసినట్టు అనిపిస్తుంది స్వప్నంలో కూడా మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది సుషిప్తిలో ఏమీ ఉండదు ఘాడంగా నిద్రపోతాం ఎప్పుడు మనం ఈ మూడింటిలోనే తిరుగుతూ ఉంటాం ఇది కాకుండా నాలుగవది ఒకటి ఉంది అది తురియం ఆ తురీయంలో ఆత్మస్థితిగతుడై తాను ఉండిపోతాడు ఇది త్రిపురాసురుని సంహరించడం అంటే అలా త్రిపురాసురులను సంహరించిన పరమశివుడు నిర్గుణమైన ఆత్మస్వరూపం ఆయన అహోపురుషిక అంటే ఆయన అహంకార స్వరూపురాలా అంటే నేను అని శివుడు తనలోని చైతన్యాన్నే అంటాడు అందుకని ఆ చైతన్యం ఎవరై ఉన్నారో ఆ చైతన్య స్వరూపురాలా అంటే పరమశివు నుంచి అభిన్నమైన శివశక్తి అమ్మ అలా మా కన్నుల ముందు ఒక్కసారి కనపడమ్మా అన్నారు శంకరాచార్యుల వారు ఇందులో ఎక్కడా అమ్మవారి పేరు లేదు కానీ ప్రతిరోజు తెల్లవారి లేస్తే మీరు అమ్మవారి పేర్లు చెప్తూనే ఉంటారు చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య క్రోధ మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక నిచారుణ ప్రభాపూరమజత్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగా సౌగంధి కలశ కచ అని అమ్మవారిని స్మరిస్తూ ఉంటాం ఆవిడే లలిత పరభటారిక స్వరూపం జీవితంలో ఎప్పుడైనా అమ్మ కనబడితే అమ్మా అనే అనాలి అమ్మని అమ్మ అని పిలిస్తేనే గౌరవం అమ్మగారు అని అనకూడదు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్నగారు అని అంటే గౌరవం కొడుకు తల్లిని పేరు పెట్టి పిలవకూడదు అమ్మ అనే అనాలి అనే పిలవాలి అందుకని ఇక్కడ శంకర్లు పేరివ్వలేదు ఆయన అన్నారు అమ్మా నేను నీ కొడుకుని నువ్వు అలా కనపడి నన్ను ఉద్ధరించవా అని ఇప్పుడు ఆవిడ పేరెవరో మీరు తెలుసుకోవాలి ఆమె పేరు లలిత లోకానంతడిని ప్రకాశింపచేయగల లావణ్య స్వరూపం కలిగిన అమ్మ ఎవరో ఆవిడే లలిత ఆవిడే మన అమ్మ అందుకని శంకర్లు పేరు పెట్టరు అది సౌందర్య లహరి ంగిమలు మన కళ్ళ ముందుకు తీసుకువచ్చి అమ్మని సాక్షాత్కరింప చేస్తారు ఇది ఇవాళ ఎపిసోడ్ చాలా బాగుంది కదా అసలు చదువుతుంటే నాకే చాలా కొత్తగా చాలా విషయాలు తెలిసాయి సో మీకైతే చాలా బాగా అనిపించిందని నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఈ ఎపిసోడ్స్ ఇలానే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం